నచ్చింది నచ్చింది నా చదువైనా నాన్నని ఎదిరించడమైనా ఇంకేదైనా నా ఇష్ట ప్రకారమే చేశాను ఇప్పుడు నా ఇష్టం మేఘన ఆ ఇష్టంతో చేస్తున్న పని ఈ పెళ్లి అందుకేనమ్మా నువ్వు ఈ పెళ్లికి రావాలి నేను రాను రాలేను అసలు నేను వస్తానని ఎలా అనుకుంటున్నావు అమ్మా మనిషికి కోపం రావచ్చు ఆనందం రావచ్చు ఏదొచ్చినా అది శాశ్వతంగా ఉండిపోదు ఇప్పుడున్న కోపం ఎప్పటికీ ఉండదు ఇప్పుడున్న బాధ కాసేపటికి ఉండదు ఫీలింగ్స్ మారుతూ ఉంటాయి కానీ జ్ఞాపకాలు ఎప్పటికీ ఎప్పటికీ అలాగే ఉంటాయి ఈ క్షణం చేసిన తప్పు కొన్ని రోజుల తర్వాత ఒప్పుగా అనిపించొచ్చు అప్పుడు చా ఇలా జరగకుండా ఉంటే బాగుండేదే అనిపించొచ్చు కానీ అప్పుడు జరిగిపోయిన దాన్ని మార్చలేం కదమ్మా నువ్వు నన్ను కొట్టినా తిట్టినా నన్ను అవాయిడ్ చేసినా పర్వాలేదు కానీ నువ్వు నా పెళ్లిలో ఉండాలని కోరుకుంటున్నాను అది నా హక్కు అని అడగట్లేదమ్మా రిక్వెస్ట్గా మాత్రమే అడుగుతున్నాను నువ్వు కూడా లేకపోతే నేను అనాథగా పెళ్లి చేసుకున్నట్టు అవుతుందమ్మా నేను ఆఖరి నిమిషం వరకు నీకోసం ఎదురు చూస్తూ ఉంటానమ్మా నువ్వు వస్తావన్న ఆశతో ఎదురు చూస్తాను నన్ను బాధ పెట్టినా నవ్వించినా నీకే కదమ్మా హక్కుంది తీసుకుంటారంటి నేను పెళ్ళికి వెళ్ళను వద్దు వదిన గారు మీరు బాధపడకండి మీరు బాధపడినంత మాత్రాన జరిగేది జరగక మాంది కదా ఏం చేస్తాం మా అమ్మాయికి మీ ఇంటి కోడలయ్యే రాత లేదనుకుంటాము మీరు బాధపడకండి ఈ పాయిజన్ కలిపిన ఆ సులోచనకిచ్చే కాఫీలోనో జ్యూస్లోనో కలిపితే నా ప్లాన్ సక్సెస్ అవుతుంది నేను ఇంతకు ముందే మేఘన జాతకాన్ని ఫిక్స్ చేశాను నందుని మేఘన చేసుకుంటే నందు వాళ్ళమ్మ చస్తుందని ఇప్పుడు ఆ జాతకాన్ని కూడా నేనే నిజం చేస్తాను పాయిజన్ కలిపిన ఈ స్వీట్నర్ని జ్యూస్లో కలిపించి ఈవిడ ప్రాణం తీస్తాను
రాదు అమ్మ రాదు బసు నువ్వు బాధపడదు నువ్వు బాధపడదు ఎరా నేను తప్పు చేస్తున్నానా చచ్చా నువ్వు తప్పు చేయడం ఏంటి నువ్వు తప్పు చేయవు ఎప్పుడు చేయవు అవును బాసు నువ్వు చేసేది చాలా కరెక్ట్ నువ్వు తప్పు చేయడం ఏంటి అలాంటి నేను అస్సలు ఊరుకోను ఊరుకోను నమస్కారం అండి. నమస్తే. నమస్కారం పంతులు గారు. రండి రండి. చూసావా బాసు, ఆ ఇంటికి ఈ ఇంటికి ఎంత కలొచ్చిందో, ఈ రెండిళ్లకు ఎంత వెలుగొచ్చిందో. అదిగో ఆది నిత్యాలను చూడు. వాళ్ళిద్దరి కళ్ళల్లో ఆ మెరుపులు చూసావా? ఇంకా లోపల వదిన ఇంకెంత సంతోషంగా ఉండింటుంది. ఆ ఇంట్లో అందరూ ఎంత ఆనందంగా ఉన్నారు. దీని అంతటికే కారణం నువ్వే కదా బాసు. చిన్నప్పుడు మా బామ్మ చెప్తుండేది బాసు, మనిషి అంటే పది మంది కళ్ళల్లో సంతోషం చూడగలిగేవాడే కానీ వాడి కోసం పది మందిని వాడుకునేవాడు కాదు అని. ఇందిరా, ఏంటండి? ఒకసారి అటు చూడు. పొద్దట్నుంచి పనుల హడావడిలో నువ్వు కానీ నేను కానీ మండపాన్ని చూసావా? చూడింద్రా, మన ఇంటి ముందు పెళ్లి పందిరి, మన కోడలి కోసం మనం చేస్తున్న పెళ్లి పందిరి. నిజంగా ఈరోజు మన జీవితం ధన్యమైంది అనిపించట్లేదు? అవునండి, మనం ఎంతో పుణ్యం చేసుకున్నామండి. అందుకే ఈరోజు ఒక ఆడపిల్లకి తల్లిదండ్రులమై పెళ్లి చేయగలుగుతున్నాం. అదిగో ఆ భార్య భర్తలిద్దరికి అంత ఆనందాన్ని ఇచ్చింది నువ్వే కదా బాసు. ఇంతమంది నీ వల్ల సంతోషం పొందుతుంటే నీ జీవితానికి ఇంతకన్నా ఇంకేం కావాలి బాసు? ఇలాంటి టైంలో నువ్వు బాధపడుతూ ఉండడం అసలు కరెక్ట్ కాదు. నీ మంచితనం వల్లైనా ఆ దేవుడు అమ్మ ఇక్కడికి వచ్చేలా చేస్తాడు. నిజంగా అమ్మ వస్తుందంటావా? వస్తుంది బాసు, ఖచ్చితంగా అమ్మ వస్తుంది. నువ్వు వెళ్ళి త్వరగా డ్రెస్ మార్చుకో, అవతల వదిన రెడీ అయిపోయి ఉంటుంది. అలాగే, నేను రెడీ అవుతాను. నీకు నిత్య కాదు, నేను కొన్నాను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్.
అమ్మ రేణుకా పంతులు గారికి పసుపు కుంకాల పళ్ళాలు ఆకు వక్కలు అన్నీ ఇవ్వమ్మా అమ్మా మేఘనా మేఘనా ఆ చెప్పే వాళ్ళకి చేసే వాళ్ళు లోకువా అన్నట్టు చెప్పడానికి ఏముంది అందరూ పళ్ళు బాగానే చెప్పేస్తారు తేరగా ఉన్నారు కదా చేసి పెట్టడానికి అమ్మా వినేసింది హీరోయిన్ ఏంటమ్మా అంటున్నా నేనేమన్నాను మిమ్మల్ని ఏమనట్లేదే నన్ను కాదు వదిన్ని అత్తయ్య గారిని కూడా ఏమనలేదు నాకు వినిపించింది చూడమ్మా నీ జీవితం బాగుంది కాబట్టి నీకు ఎదుటి మనిషి కష్టం గురించి పట్టింపు లేదు తప్పు లేదు నువ్వు పట్టించుకోకపోయినా పర్వాలేదు కానీ చులకనగా చూడటం మాత్రం చేయకూడదు అది తప్పు కాదు పాపం ఇప్పుడు నేను ఎవర్ని చులకన చేశాను మేఘన జీవితాన్ని మేఘన జీవితం గురించి నేనేం అనలేదే నువ్వు అన్నది వదిన చెప్పిన పని గురించే కానీ మేమంతా ఆ పనులు చేసేది మేఘన గురించి మేఘన జీవితం బాగుపడాలని మంచి ఉద్దేశంతో చేస్తున్నాం అందుకే ఆనందంగా చేస్తున్నాం మరి నువ్వు మేఘన నీ మర్దిని కాదందని ఆ కోపం మనసులో పెట్టుకొని మేము ఏం చెప్పినా తిట్టుకుంటూ చేస్తున్నావు నువ్వు పనులు చేయకుండా ప్రశాంతంగా పక్కన కూర్చున్నా పర్వాలేదు ఇలా తిట్టుకుంటూ మాత్రం అస్సలు చేయకు నీ మాటలు వేరే వాళ్ల చెవిలో పడితే మన ఇంటి పరువు పోతుంది అన్నే విలువ పడిపోతుంది నేను తిట్టుకుంటూ పనులు చేస్తే మావయ్య గారి పరువు పోతుందా కాదు పిన్ని గారు కాసేపట్లో పెళ్లి మొదలయ్యాక తాళి కట్టే ముందొస్తుంది ఓ పెద్ద హిడింబి ఆ సులోచన ఆవిడొచ్చాక అప్పుడు పోతుంది మావయ్య గారి పరువు ఆవిడ నడి మండపంలో పెట్టే రచ్చకి ఇంటిల్లి పాది కలిసి కట్టుగా ఏ బావిలోనూ దూకాల్సి వస్తుంది ఆ సులోచన గారు ఈపటికి బయలుదేరుంటుందిలే మీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది చాలా జాలేస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ ఏ తల్లికి రాకూడదు ఇలా మీ పక్కన కూర్చొని మీ చెయ్యి పట్టుకొని మాట్లాడుతున్నానని అతిగా చనువు తీసుకుంటుందేంటా అని అనుకోవద్దాంటి నిజంగా నేనే మీ కోడలనై ఉంటే ఖచ్చితంగా ఇంతకంటే ఎక్కువ చనువుగా దానికంటే ఎక్కువ ప్రేమగా మీతో మాట్లాడుండేదాన్ని ఎందుకంటే అప్పుడు నాకు మీరు అత్తగారిలా కాక నా కన్న తల్లిలా కనిపించేవారు కన్నవాళ్లకే కత్తులు చూపెడుతుందిగా అంతకంటే ఎక్కువ అంటే గన్నులు చూపెడుతుందనా ఆ మాటే అడగండి కరెక్ట్గా సమాధానం చెప్తుంది అమ్మో నాకెందుకులే ఇప్పుడు మీ కోడలయ్యే అవకాశం అదృష్టం నాకస్సలు లేవు ఏం చేస్తాం దేవుడు నాకంతే రాశాడు అందుకే మీకు అవ్వాలనుకొని కాలేకపోయిన కోడలిగా మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఏమనుకోకుండా వింటారా ఏంటమ్మా అది ఏమనుకోకూడదు మరి అనుకోనులే చెప్పు మీరు ఈ పెళ్లికి వెళ్ళండి ఆంటీ ఏంటి రమ్య ఇది మన అమ్మాయేనా ఈ మాట చెప్పింది నా అమ్మలేని నిజాలంటే ఇవేనండి ఏమంటారా ఆంటీ ఏంటమ్మా నువ్వు చెప్పేది మీరు విన్నది కరెక్టే ఆంటీ ఈ పెళ్లికి మీరు వెళ్ళడమే కరెక్ట్ ప్లీజ్ ఆంటీ వెళ్ళండి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తోందా ఏ
నేను మిమ్మల్ని చచ్చిపోండి అని కోరుకోవట్లేదు కదా ఆంటీ. చచ్చా, ఏం మాట్లివి? నువ్వెందుకు ఇంత హర్ట్ అవుతున్నావు? అబ్బి, నేనెందుకు హర్ట్ అవుతానంటీ? మీ బాధని చూసి మీలో మీ అబ్బాయి మీద ఎంత ప్రేముందో అర్థం చేసుకొని అంటున్నాను. ప్రేమ? అవునంటీ, మీ అబ్బాయి అంటే మీకు ప్రాణం అని మీ మొహం చూస్తేనే నాకు తెలుస్తుంది. నా మాటకి విలువ లేని వాడి మీద నాకేం ప్రేముంటుంది? నందు మీ మాట వినట్లేదని మీ కళ్ళల్లో బాధ, మీ పరువు పోతుందనే మీ కళ్ళల్లో కోపం. నందు మీ మాట విని మీరు చెప్పిన పెళ్లి చేసుకోవాలనే మీ కళ్ళల్లో ఆశ. ఆ పెళ్లికి వెళ్ళి మేఘనని నిలువుగా కాల్చేయాలన్నంతగా మీ కళ్ళల్లో మంటలు. అన్ని నాకు తెలుస్తున్నాయంటీ. చా, మన అమ్మాయికి అంత సీన్ కనిపించిందా ఆవిడ ఫేస్ లో? ఈ భావాలన్నీ మీకు నందు మీదుండే ప్రేమ వల్ల వచ్చినవే. నీకు కనిపించినంత ప్రేమ బాధ నా కొడుక్కి కనిపించట్లేదమ్మా. వాడికి ఆ మేఘన కళ్ళలోనే ప్రేమ కనిపిస్తోందంట. ఆయన అలా అంటారు ఎందుకంటే ఆయన పక్కన మీరు లేరు, మేఘన ఉంది. అందుకే ఆమె ఇంపాక్ట్ ఆయన మీద ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆయన ఏదేదో మాట్లాడతారు కానీ ఆయనకి మీరంటే చాలా చాలా ప్రేముందంటీ. మీరు ఆయన్ని కొట్టినా తిట్టినా పర్వాలేదు కానీ ఆయన పెళ్లిలో మీరు నిలబడాలని ఆయన బలంగా కోరుకుంటున్నారని అనిపిస్తుంది నాకు. మీరు పెళ్లిలో లేకపోతే ఆయన అనాథగా పెళ్లి చేసుకుంటున్నానన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆయన చేసింది తప్పుగా అనిపించవచ్చు కానీ కొన్ని రోజులకి అదే ఒప్పుగా అనిపిస్తుంది. అప్పుడు మీరెంత బాధపడినా యూజ్ ఉండదు కదా ఆంటీ. ఏంటంటీ అలా అయిపోయారే? ఇప్పుడు నువ్వు మాట్లాడిన ప్రతి మాట నందు నాతో అన్నదే. ఆయన్ని నా ప్రాణంలా ప్రేమించిందాన్ని ఆయన మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలీదా ఆంటీ? అందుకే ఆంటీ నా మాటలే నందు మాటలనుకోండి. తనని నన్ను వేరు వేరుగా విడదీసి చూడకండి. ఆయన శరీరం అయితే నేను ఆత్మనాంటీ. తనకేం కావాలో అవన్నీ చెప్పేస్తుంది మన అమ్మాయి. నేను ఆయన్ని పెళ్ళొకటే చేసుకోలేదు కానీ మనసా వాచ ఆయనకెప్పుడో భార్యనైపోయాను. నేను చెప్తున్నాను కదా ఆంటీ, మీరు పెళ్ళికి వెళ్ళండి ప్లీజ్. లేదమ్మా, నాకు వెళ్ళబుద్ధి కావడం లేదు. అక్కడికి వెళ్తే నేను మోసపోయాననే ఫీలింగ్ కలుగుతుంది. మోసపోవడమా? అదేం మాట ఆంటీ, మీ అబ్బాయి ఏమైనా మిమ్మల్ని మోసం చేశాడా? తన ఆశపడిన మనిషి వైపు వెళ్ళిపోతూ జస్ట్ మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నాడంతే. మనల్ని మోసం చేసిన వాళ్ళని మనం జీవితంలో దగ్గరికి రానివ్వం, వాళ్ళ మొహం కూడా చూడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మేఘన మీదున్న ఫీలింగ్ లాంటిది. కానీ మీ అబ్బాయిని చూడకుండా మీరలా ఉండగలరా? లేదు, ఖచ్చితంగా తను మీ ముందుకి రాగానే మీలోని అమ్మతనం అస్సలు ఆగదు. ప్రేమో కోపమో ఏదో ఒకటి చూపించేసి గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేస్తారు. మీలో నాకంత ప్రేమ కనిపిస్తుంది. అమ్మ ప్రతిమ, నీది అసలు ఎంత గొప్ప మనసమ్మా.
నీకు ఇంటికి ఇప్పుడు ఏ సంబంధం లేకపోయినా నువ్వు సులోచన గారి గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావు తల్లి. ఒక తల్లిలా లాలిస్తున్నావు, ఒక ఫ్రెండ్లా మంచి మాటలు చెప్తున్నావు. ఒక కూతురిలా కోడలిలా ఒక్కటేంటి, ఆవిడకన్నీ నువ్వే అన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఎదుటి వాళ్ళ మంచిని కోరి నిన్ను కన్నందుకు మా జన్మ ధన్యమైందమ్మా. ఏంటమ్మా నువ్వు మాట్లాడుతుంది? నువ్వు అల్లుడు గారిని ప్రేమించావు, పెళ్లి చూపుల్లో అతన్ని చూసిన క్షణంలోనే ప్రేమించేశావు. కానీ అల్లుడు గారు ఇంకొక అమ్మాయిని ప్రేమించారని తెలిసాక కూడా నీలో ఏ మార్పు రాలేదు. తీసుకోండి, ఇది తాగితే ఇంకక్కడ ఏం తాగే అవసరం రాదు. లోపు సులోచన అక్కడికి వెళ్తుంది. వర్ష తగ్గుతొస్తుందన్నా, రోజంతా మాస్క్ లో ఉండడం వల్ల ఇప్పటివరకు తన ముఖమే చూడలేదు. ఒక్కసారి తన ముఖం చూడాలనిపిస్తుందన్నా. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.